గోదావరికని వాస్తవ్యుడు పిడుగు సంపత్ స్రవంతి తన తల్లి పిడుగు సరోజన మూడవ వర్ధంతి సందర్భంగా స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలకు శనివారం రాత్రి ఒక పూట భోజనం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలకు ఆశ్రయం ఇచ్చి అమ్మల అందరినీ ఆదుకోవడం చూస్తే ముచ్చటేసిందని, అందుకే ఆశ్రమంలోని వారికి తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ స్రవంతి, చిందంబాబు, కమల, పెద్దపల్లి శ్రీను, విజయ, గుండవేణ యుగేందర్, తూండ్ల శ్రీనివాస్ పటేల్, ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.